ప్రభుత్వం నిత్యావసర సరుకులను ప్రజల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేయాలని ఇటీవలే డ్రైవర్లకు వాహనాలను అందజేశారు। అయితే శుక్రవారం డ్రైవర్లు తమ వాహనాన్ని తీసుకువచ్చి కర్నూలు జిల్లా తుగలి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిలుపుదల చేశారు। ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని పేర్కొవడం మంచిదేనని అయితే పంపిణీ చేసేటప్పుడు బయోమెట్రిక్ పనిచేయడం లేదని అలాగే డీలర్ల వద్ద బియ్యం తీసుకుని వాహనాల్లోకి వేయలేమని మిగిలిన బియ్యాన్ని మరలా డీలర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ వేయలేమని వారు తెలిపారు। కేవలం మేము డీలర్ వద్ద వాహనాలు నిలిపి తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళమని తెలిపినా అక్కడికి తీసుకువెళ్తామని అంతే తప్ప బియ్యాన్ని మోయడం తోకాలు వేయడం తమకు చేత కాదని వారు తెలిపారు। అవసరమైతే తమ చెల్లించిన డబ్బులు మాకు ఇచ్చి ప్రభుత్వమే వాహనాల్ని వెనక్కి తీసుకోవచ్చని వారు తెలిపారు। డీలర్ దగ్గర నుంచి లోడ్ చేసుకోవడం అన్లోడ్ చేసుకోవడం వాళ్ళ సరుకుల్ని మొత్తం వాళ్ళ కంప్లీట్ చేయాలని చెప్పి మాకు అన్ని చూసుకోమని చెప్తున్నారు। మా కొన్ని గ్రామాల్లో వెళ్తే సిగ్నల్ సరిగా ఉండడం లేదు। పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 10 అయినా కూడా మాకు రోజుకి 20 నుంచి 30 కార్లు మాత్రమే వేయగలుగుతున్నాము। ఇలాగ చేసుకుంటూ వెళ్తే మేము 40 నుంచి 50 రోజులైనా కూడా మా కార్లు మొత్తం 2000 కార్లు కూడా ఉన్నాయి మాకు ఒక్కొక్క బండికి। అన్ని కార్లు 20 రోజులు కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది। ఇంకోటి ఒక్కొక్క బండికి హెల్పర్ని పెట్టుకోమని చెప్తున్నారు। ఆ హెల్పర్ పెట్టుకోవాలనుకుంటే 5000 గవర్నమెంట్ ఇస్తుంది। 5000కి ఈరోజు ఎవరూ రావడం లేదు। 5000 ఈ రోజు పొద్దున 6 గంటలకు వచ్చిన వ్యక్తి రాత్రి 10 గంటల వరకు ఉండమంటే కనీసం అంటే కొన్ని గ్రామాలలో తిండి కూడా లేని పరిస్థితి ఉంది। వాళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళని ఎస్టర్డే మేము రామన్నడం జరుగుతుంది। కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మేము ఈ పథకానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఖచ్చితంగా గవర్నమెంటే సహకరిస్తాం, కలిసి పనిచేస్తాం। కాకపోతే మా ఉండే సమస్య ఒకటే, మా బయోమెట్రిక్ తంబు అనేది, తంబు లేకున్నట్లుండి డ్రైవింగ్ ఓన్లీ డ్రైవింగ్ చేయండి, మిగతాది ఏదైనా ఉన్నా అక్కడ వాలంటీర్ చేయించుకుంటారా, డీలర్ చేయించుకుంటారా, బీఆర్ఓ చేయించుకుంటారా, మాకు సంబంధం లేదు। ఓన్లీ మా డ్రైవింగ్ చేయడమే మా బాధ్యత, దాన్ని కనుక వాళ్ళు మాకు మా పరిష్కారాన్ని పరిష్కరిస్తే మేము ఈ రోజు డ్యూటీకి వెళ్ళడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం। తమ్ము మీరే చేయాలి, డ్రైవింగ్ మీరే చేయాలి, డబ్బు మీరే చేసుకోవాలి, లోడ్ మీరే వేసుకోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది। ఒకవేళ మేము ఇదే ప్రాసెస్ ఇతనే మీరు కంటిన్యూ చేయాలనుకుంటే మేము మాకు ఈ బండ్లు వద్దు, ఏమవుతుంది మేము కట్టిన అమౌంట్ మాకు రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళ బండ్లు వాళ్ళకి అన్వర్ చేసేస్తే మేము ఇంటికి వెళ్ళిపోతాం।